క్లారిటీతో ఉన్నారు. సో నరేష్ గారికి బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్ వెళ్తారా? యాక్చువల్గా ఫోర్త్ సీజన్కి వచ్చింది, ఫోర్త్ సీజన్ అప్పుడు నేను బిజీ ఉండే అనమాట. అండ్ ఇంకొకటి, ఒక చిన్న ఎగ్జంప్షన్తో ఉండేవాడిని, బిగ్ బాస్ అనేది పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది అనే ఒక ఇదిలో ఉండేవాడిని అనమాట. నన్ను గైడ్ చేసేవాళ్ళు కానీ నా మనసులో కూడా నేను అలాగే అనుకునేవాడిని. అండ్ బిజీగా ఉన్నాను. రిజెక్ట్ అంటే ఫుల్గా వెళ్ళిపోలేదు, అంటే ఓన్లీ డిస్కషన్స్ మాత్రం వచ్చాయి, కాల్ మాత్రం వచ్చింది. బట్ కాల్తోనే నేను లేదండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను అప్పుడు తెలియక. సో ఇప్పుడు అంటే చూద్దాం. అంటే అప్పుడు ఎవరు సజెషన్ ఏం తీసుకోలేదా? నేను ఎవరికి చెప్పేవాను కదండి, చాలా ఇంట్రోవర్ట్ ఉండే నేను. షూటింగ్కి వెళ్ళానంటే జానకి కలగలేదు లోనే అక్కడ కూడా వెళ్ళి నా వర్క్ అయిపోతే కట్ అని చెప్పకనే పక్కకి వెళ్ళి చేరేసుకొని కూర్చునేవాడిని. బట్ మా గ్యాంగ్ గురించి మీకు తెలుసు కదా, ఎక్కడున్నా పట్టుకొచ్చి లాక్కొచ్చి కూర్చోబెడతారు. సో దాని వల్ల నేను బాగా మింగిలే క్లోజ్ అవ్వటం అయింది తప్ప, లేకపోతే కట్ చెప్పగానే వెళ్ళి నాది ఒక చైర్ ఉంటుంది దాంట్లో నిద్రపోతాను హెడ్సెట్ పెట్టుకుని, అంతే. ఇంకేం చేయను. అవునా? అమ్మో చాలా ఇంట్రోవర్ట్ అయితే మీరు. ఇంట్రోవర్ట్ అంటే కలవాలి, ఒక మనిషి కలవాలి. నేను నిజంగా ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడినా సరే వాడు దాని గురించి మాట్లాడి ఉన్నాడురా అని అంత అర్థం చేసుకున్న ఫ్రెండ్ తోనే ట్రావెల్ చేస్తా. అంటే అలవాటు అవ్వాలి మనిషి, అలవాటు అవ్వాలి మనిషి. ఓకే, ఇంట్రోవర్ట్ అయితే కాదు. అయ్యో నేను మాట్లాడటం మొదలు పెడితే తెలుస్తుంది. సో మీరు ప్రెసెంట్ ఏ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? నేను జానకి కలగలేదు తర్వాత, అంటే చెప్పాను కదా ఇలా వెళ్ళాలి స్మూత్గా అని చెప్పి, సో కింద కూడా వెళ్ళదలుచుకోలేదు. వచ్చిన క్యారెక్టర్స్లో కొన్ని సెలెక్టివ్గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్, అంటే బిఫోర్ జానకి కలగడం లేదు, నేను సెకండ్లీ ఈటీవీలోనే ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను. నిజం చెప్పాలి అంటే నేను నా జర్నీ స్టార్ట్ అయింది ఈటీవీలో, సీతమ్మవాకిట్లో సినిమల చెట్టు వన్ డే క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యాను. అదే సీరియల్లో ఎండింగ్లో నేను వన్ ఆఫ్ ది లీడ్గా ఎంటర్ అయ్యాను. మళ్ళీ సేమ్ సీతమ్మలో ఎంటర్ అయ్యి డే క్యారెక్టర్లో ఆ సీరియల్ ఎండ్ అయ్యే టైంలో నేనే వన్ ఆఫ్ ది లీడ్గా చేశాను. సో ఆ టైంలో నేను ఈటీవీలోనే 3 ప్రాజెక్ట్స్ చేశాను, ఒకటేసారి 3 ప్రాజెక్ట్స్ చేశాను. దాని తర్వాత మా టీవీ జానకి కలగండి లేదు కమిట్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సేమ్ మా టీవీలో ఒక మంచి యూనిక్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నా, సేమ్ నెగిటివ్ ప్లస్ పాజిటివ్ని మిక్స్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేస్తున్నా అనమాట. ఈ మంత్ ఎండ్కి షూట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, కొత్త సీరియల్. ఓకే.